వినాయక చవితిని ఉద్దేశించి వినాయక చవితి సందర్భంగా పొల్యూటెడ్ ఏవైతే ఉన్నాయో కెమికల్స్తో కూడిన వినాయకులని మనం పూజించొద్దు. ఏదైనా మట్టితో చేసిన వినాయకుని పూజించాలి. అందరం కూడా అదే ఆలోచన ముందుకెళ్లాలని సంకల్పంతో బిఎస్ఎస్ఎఫ్ సంస్థ బసవరాజ్ కుమార్ గారు ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మట్టితో కూడినటువంటి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా చౌటుప్పల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సంస్థ ప్రతినిధి మిత్రుడు బొబ్బిల శ్రీమాస్ గారికి అదేవిధంగా మా సోదరి పాఠశాల ప్రిన్సిపల్ మంజుల గారు, అదేవిధంగా పెద్దలు పాఠశాల డైరెక్టర్ కృష్ణారావు గారు, అదేవిధంగా మా మిత్రుడు న్యాయవాది తాడూరు పరమేశ్వర గారు, శేఖర్ కామి శేఖర్ గారు, అదేవిధంగా మా మిత్రుడు సహచర కౌన్సిలర్ సుల్తాన్ రాజు గారు, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బసవరాజ్ శ్రీనివాస్ గారు చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమం ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఒక మంచి యజ్ఞంలాగా కరోనా సీజన్లో మాస్కులను కూడా విస్తృతంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా మట్టి వినాయకులను కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఆయనకు భగవంతుడు ఎల్లవేళ అండగా ఉండి ఆశీర్వదించాలని, ఈ మాత్ర కార్యక్రమాన్ని కొనసాగించేందుకు పూర్తిని ప్రసాదించాలని సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ కూర్చున్నాను. థ్యాంక్ యూ.